హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ట్రావెల్ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ మంత్ మేము 3 డేస్ అయితే ట్రిప్కి వెళ్ళాము. ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వాటి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్సే నాకు మంచి బూస్టప్గా ఉంటుంది. సో లైక్ చేస్తారనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను సాటర్డే బయలుదేరామండి. మేము సాటర్డే పిల్లలకి పీటీఎం ఉంది, వాళ్ళు పీటీఎంకి వెళ్ళారు. నేను ఇక్కడ లెమన్ రైస్ కలుపుతున్నాను. ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ ఇంకా బయట ఫుడ్డే ఎక్కువ తింటాము. కనీసం ఒక పూట అయినా హోమ్ ఫుడ్ తిన్నట్టు ఉంటుందని ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. అందుకోసం నేను ఇలా లెమన్ రైస్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా లెమన్ రైస్ కర్డ్ ప్యాకెట్ ప్లేట్స్ గ్లాసెస్ ఇవి పట్టుకెళ్ళామండి. మేము ఒక పూట అయినా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా బయట ఫుడ్ అని. కెటిల్ కూడా తీసుకొని వెళ్ళాము. కెటిల్, బ్రూ, కాఫీ ప్యాకెట్స్, బూస్ట్ ప్యాకెట్స్ ఇవైతే మేము ట్రిప్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాము ఫుడ్కి సంబంధించి. ఇంక ఇక్కడైతే ఇంకా అవన్నీ సర్దేసుకొని ఇంక ఇక్కడ కార్లో బయలుదేరామండి. మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరు నుంచి అయితే ఫస్ట్ మేము బెలూరుకి వెళ్ళాలనుకున్నాము. ఇంకా బెలూరుకి అయితే ఇక్కడ వెళ్తున్నాము. ఐక్యా బెంగళూరులో ఐక్యా ఉంటుంది. ఐక్యా ఉన్న రూట్లో వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్ళే రూట్లో మధ్యలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎంతవరకు చూసినా చుట్టూ పచ్చగానే ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా చెట్లు, ఆ పక్క చూసినా చెట్లే, ఈ పక్క చూసినా చెట్లే, పచ్చగా భలే ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాము మేమైతే. ఇంక ఇక్కడ దారిలో మధ్యలో ఒక చోట ఆపి మేము ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం కదా, అదైతే తినేసి ఇంకా అదంతా నేను షూట్ చేయలేదండి. మళ్ళీ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ హసన్ బైపాస్ రోడ్డు ఉంటుంది, దాని పక్కన రైట్ తీసుకొని వెళ్తే మనకి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బెలూరు అయితే వస్తుంది. రండి, ఇక్కడికి వచ్చేసాం బెలూరు టెంపుల్ దగ్గరికి. ఇదే మీరు చూస్తున్నారు కదా, అదే బెలూరు టెంపుల్. ఇది ఎంట్రన్స్ గోపురం ఇలా ఉంటుందండి. ఇది మనం టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అంతా ఇలా ఉంటుందండి మొత్తం. మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇలా అయితే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం పదండి. ఇది మెయిన్ టెంపుల్ లోపల ఇలా ఉంటుందండి మెయిన్ టెంపుల్. జనాలు తక్కువే ఉన్నారు ఆ రోజు. ఇంకా పైన పాదుకలు ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా మీరు? ఇంకా ఈ పక్కనేమో నాగేంద్రుడు ఉన్నారు. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వెళ్తే మనకి రైట్ సైడ్లో ఇలా ఉంటుంది. మీరు టెంపుల్ మొత్తం చూసేయండి.
అక్కడ ఏంటంటే చాలామంది గైడ్స్ ఉంటారు కదా, ఒక గైడ్ని పెట్టుకొని వాళ్ళు ఆ టెంపుల్ హిస్టరీ మొత్తం తెలుసుకుంటున్నారండి. ఇంకా ఈ చుట్టుపక్కల అయితే మొత్తం ఇలా టెంపుల్లో చాలా పెద్ద ప్లేస్ అండి, ఇలా మొత్తం ఇలా ప్రాంగణం అంతా ఇలా చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఈ గోపురాల గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మనకి రెండు కళ్ళు అస్సలు సరిపోవండి, అంత బాగున్నాయి. చిన్న చిన్నగా ఎంత చిన్నగా చెక్కారో శిల్పాలు. ఇంకా ఈ ఫ్రంట్ ఇది లుక్ టెంపుల్ది చాలా బాగుంటుందండి. ఆ రోజు ఏంటంటే ఫుల్గా వర్షం పడుతూ ఉంది, సరిగ్గా తీద్దామన్నా కూడా నాకు క్యాప్చర్ అవ్వట్లేదు ఆ వర్షంలో, నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను. సో టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇంక ఇలా వెళ్తూ ఉన్నాం కదా, ఇదేంటంటే మనం ఇలా వెళ్ళేది అమ్మవారి టెంపుల్ పక్కన. ఇది బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ ఇందాక మనం చూసింది. ఇప్పుడు వెళ్ళేది ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, అది అమ్మవారి టెంపుల్. ఇది లోపలైతే కెమెరా అలో లేదండి ఎక్కడా కూడా, అంటే ఆ టెంపుల్లో చెన్నకేశవ స్వామి టెంపుల్లో అలో చేశారు కానీ ఇక్కడ అలో చేయలేదు. ఇంకా చుట్టూ ఇందాక మనం చూసాం కదా ఆ టెంపుల్, అది ఇంక ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఇది ఇప్పుడు మీరు చూసేది ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ పురాతన టెంపుల్ ఇది. ఏది మోడల్ అయితే సేమ్ ఫస్ట్ పురాతన టెంపుల్ ఇదండి. ఇదే మోడల్తో శిల్పాలు చెక్కి అలా బిల్డ్ చేశారు, ఇందాక మనం ఫస్ట్ చూసింది సేమ్ ఇదే మోడలే. ఫస్ట్ టెంపుల్ అయితే అదే ఇందాక మనం చూసాం కదా అది, ఇంకా శిల్పాలతో సేమ్ మోడల్తో చెక్కింది. మెయిన్ ఫస్ట్ ఎంట్రన్స్లో మనం చూసాం కదా ఆ టెంపుల్. ఇంక ఇక్కడైతే మేము బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడైతే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయండి స్టోన్స్తో ఇవన్నీ చేసినవి, తక్కువకే ఇస్తాను తీసుకోమ్మా అని అంటుంది. కానీ మేమేమి షాపింగ్ అయితే ఏం చేయలేదండి, ఇంకా జస్ట్ వీడియో షూట్ చేశాను అంతే. ఇంకా ఇలా ఉంటుంది టెంపుల్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడంతా ఇలా ఉంటుంది. బయట మనకి ఆటో స్టాండు బస్ స్టాండ్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయండి టెంపుల్కి. సో ఇలా అయితే ఎదురుగా కనపడేవి షాప్స్. టెంపుల్ టైమింగ్స్ అయితే 7:30 మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము శృంగేరికి బయలుదేరిపోయామండి. ఇక్కడ మీరు ఇది చూసేది బస్ స్టాండ్ బెలూరులో, టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంది బస్ స్టాండ్ కానీ ఆటో స్టాండ్ కానీ. ఇది ఆటో స్టాండ్, అన్నీ నియర్ బైలోనే ఉన్నాయి. సో ఇంక ఇక్కడ నుంచి మేము శృంగేరికి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళి రాత్రి రూమ్ తీసుకొని అంతా చేసేసరికి 10:30-11 అయిపోయింది. ఇది శృంగేరిలో మార్నింగ్, ఇంకా మార్నింగ్ ఇలా పార్కింగ్ ప్లేస్ టెంపుల్ దగ్గర శృంగేరిలో రూమ్స్. ఇది రూమ్ బ్యాక్ సైడ్ నుంచి నేను తీసింది, అంటే రూమ్కి ఫ్రంట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉందండి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఫ్రంట్ సైడ్ది పార్కింగ్ ప్లేస్లో ఉంది, బ్యాక్ సైడ్ది ఇలా టెంపుల్ రూట్లో ఉంది. మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా శ్రీ పూర్ణ లాడ్జ్ అని, అది మేము అక్కడ తీసుకున్నాం రూము. సో ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, రూమ్కి బ్యాక్ సైడ్. ఇంక ఇలా వెళ్తే ఇలా టెంపుల్ ఎంట్రన్స్, టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. శృంగేరి చిక్కమంగళూరు డిస్ట్రిక్ట్లో ఉండే ఒక హిల్ స్టేషన్ అండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 2 PM, మళ్ళీ 4 PM to 9 PM. ఇవి టెంపుల్ టైమింగ్స్. ఈ టైమింగ్స్లో టెంపుల్ ఓపెన్లో అయితే ఉంటుంది. సో ఆదిశంకరాచార్యులు భారతదేశంలో 4 మఠాలు స్థాపించారండి, అందులో మొదటిది శృంగేరి.
ఇంకా ఇది వచ్చేసి అక్షరాభ్యాసం మండపం అండి. పిల్లలకి ఎవరికైతే అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే చేస్తారు అక్షరాభ్యాసము. ఇది వచ్చేసి టికెట్ కౌంటరు. సో అక్షరాభ్యాసానికి టికెట్ అయితే అక్కడ తీసుకోవాలి. వాళ్ళే పలక చాక్ పీస్ ఇదంతా ఇస్తారు. బయట ఇందాక మీరు చూసారు కదా, మేము పూలు కొబ్బరికాయ ఇవన్నీ పూజకు కావాల్సినవి బయట తీసుకొని ఇంకా అలా లోపలికి వచ్చిన తర్వాత ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదండి మెయిన్, అదే శారద అమ్మవారి పీఠం. మెయిన్ శారదామ్మ టెంపుల్. అది టెంపుల్లో మేము దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి వచ్చామండి. ఇందాక చూపించాను కదా అక్షరాభ్యాసం మండపం అని. ఇక్కడైతే ఇలా బ్యాచెస్ లాగా కూర్చోబెట్టి అక్షరాభ్యాసం అయితే పూజ చేయించుతారు పిల్లలకి. ఇది ఒక 20 మినిట్స్ ఉంటుందండి అక్షరాభ్యాసంది. ఒక అమావాస్య రోజు తప్ప మిగతా రోజుల్లో అన్నిట్లో చేస్తారు. అక్షరాభ్యాసం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. సో ఇదైతే ఒక 20 మినిట్స్ ఉంటుందండి ఈ అక్షరాభ్యాసం పూజ. అక్షరాభ్యాసం టికెట్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఇలా వాళ్ళే మనకి ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్లో ఇలా ఇస్తారు. బియ్యము పసుపు కొమ్ము ఇస్తారు. ఫస్ట్ దాంట్లో రాయించుతారు బియ్యంలో, తర్వాత ఇంకా పలక మీద ఇలా చాక్ పీస్తో ఇలా శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ శారదాయ నమః ఇలా రాపిస్తారు. సో ఇదంతా ఈ పూజ అంతా ఒక 20 మినిట్స్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇంకా ఇది ఇల్లు రాపిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మా బాబు కళ్ళకి అద్దు నమస్కారం చేసుకుంటున్నాడు. సో ఇక్కడ అవన్నీ మనం తీసుకెళ్ళి ఆ ప్లేట్ ఇచ్చేయాలండి వాళ్ళకే. ఇంకా స్లేటు ఇది మనకి ఇచ్చేస్తారు. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని అమ్మవారికి మళ్ళీ బయటకు వచ్చేయడమే. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇందాక మెయిన్ టెంపుల్ అని చెప్పాను కదా శారదా అమ్మ సన్నిధి టెంపుల్ అని. ఆ టెంపుల్లోకి జెంట్స్ అయితే షర్టు పంచ కంపల్సరీ అండి. ప్యాంటు షర్టుతో పాటు ప్యాంట్ వేసుకొస్తే ఎలో చేయరు, పంచ కంపల్సరీ కట్టుకోవాలి. లేడీస్కేమో చుడీదారు శారీ ఇవైతే ఎలో చేస్తున్నారు. సో అదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ శారదా పీఠం నిర్మించిన 10వ పీఠాధిపతి విద్యాశంకరుల వారి ఆలయం అండి ఇది. ఆయన జ్ఞాపకార్థం ఈ ఆలయం నిర్మించారు. సో ఇలా ఎంత బాగుంటుందో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడి నుంచి ఆపోజిట్లో ఇలా వస్తే మనకి ఇందాక మీరు చూసారు కదా స్టెప్స్ అవన్నీ కనపడుతుంది. ఇంకా అలా దిగి వస్తే ఇలా తుంగా నది అయితే ఉంటుంది. అక్కడైతే ఇలా శివలింగం ఇలా ఉంటుంది. ఇక్కడ నేను ఇందాక ఈ స్టెప్స్ దిగి వచ్చాం కదా, ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా తుంగా నది అయితే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ. ఇప్పుడు స్టార్టింగ్లో పూలు అవి తీసుకునే చోట బరుగులు ఇవి ఇస్తారు, ఫిష్కి ఈ ఆ పూజా సామాన్లతో పాటు ఇస్తారు బొరుగులు అవి వేయమని. అవి ఈ నదిలో వేసేస్తే ఇంకా ఫిష్కి కూడా ఫుడ్ ఇస్తారు. అది వేసేస్తే చేపలు బాగా బయటికి వస్తాయి పైకి, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అలా వస్తాయి. నేను బ్రిడ్జ్ మీద నుంచి తీస్తున్నాను ఇది. సో ఇదండి. ఇంకా ఇక్కడ ఇలా అంతా తీసేసిన తర్వాత మొత్తం ఇలా ఒక ఇలా అయితే తీస్తూ ఉన్నాను, చూసేయండి. మొత్తం చాలా బాగుంటుంది ఇది పైనుంచి లుక్. ఇలా ఇలా మేము ఇంకా ఇలా వచ్చేసాము, రిటర్న్ వస్తున్నామండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంక ఇలా వస్తూ ఉన్నాము, ఇంకా వెళ్తూ ఉన్నాము టెంపుల్ నుంచి బయటికి. సో బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా
టిఫిన్కి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వెళ్తే చాలా దగ్గరలోనే అండి హోటల్ ఉంటుంది, ఉడిపి హోటల్. ఇంకా మేము ఇలా చెప్పులు వేసేసుకొని ఇంకా టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఉడిపి హోటల్. ఇలా పైకి వెళ్తే ఉంటుందండి, కింద ఇవన్నీ వాళ్ళవి స్నాక్స్ ఇలా మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, పైన హోటల్ ఉంటుంది. మీకు రూమ్ టూర్ కూడా షేర్ చేస్తానండి లాస్ట్లో. ఇంక ఇక్కడ ఇలా టెంపుల్ నుంచి ఇలా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవడానికి తీసాను. ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము వెకేట్ చేయడానికి. ఇంకా ఇది మీకు రూమ్ చూపిస్తానండి, ఇది మేము తీసుకున్న రూము. 1000 రూపీస్ అయితే పడిందండి మాకు. ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఒకటి ర్యాక్ అయితే ఉంటుంది కబోర్డు, తర్వాత నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. వాష్రూమ్ కానీ రూమ్ కానీ బెడ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. సో ఇంక ఇక్కడ రూమ్ వెకేట్ చేసేసి ఇలా వచ్చాము, ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇదండి, ఇది శ్రీపూర్ణ ఇది ఉంది కదా అది. ఇంకా అక్కడి నుంచి పార్కింగ్ నుంచి ఇలా వస్తూ ఉంటే మీకు రూట్ అర్థమైపోతుంది చూస్తే. ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనకి ఇలా చూడండి, ఇది టెంపుల్ ఇలా వస్తుంది. మనం ఇలా టెంపుల్కి ఆపోజిట్ రూట్లో వెళ్ళడమే. ఇంక ఇక్కడి నుంచి తీసినవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్సే నాకు మంచి మోటివేషన్. లైక్ చేయండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రేపు మిమ్మల్ని కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.